हैप्पी बर्थडे तारा ना जय इंडिया हैप्पी बर्थडे टाइगर है ना अभी बड़े तारा का ना या చూసామండి అప్పట్లో చూసినప్పుడు టీవీలో మేము అంత ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయాం గానీ ఇప్పుడు థియేటర్ లో చూస్తుంటే ఒక్కొక్క సీన్ మైండ్ బ్లాక్ అసలు ఇంకోటి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఫ్రమ్ టీమ్ జగనన్న పులివెందుల జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఎన్టీఆర్ బర్త్డే విశేషాలు అందరికి చెప్తున్నా ఇక్కడికి వచ్చిన అందరికి ఎన్టీఆర్ నుండి కృతజ్ఞతలు చెప్తున్నా సింహాద్రి ఒకప్పుడు ఎలా ఉండో తెలియదు ఇప్పుడు రీ రిలీజ్ చేశారు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతున్నాయి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న నువ్వు ఎన్నాళ్ళు ఇట్లానే సినిమా తీయాలి ఇలానే ఫ్యాన్స్ హంగామా చేయాలి జై ఎన్టీఆర్ జై జగన్ జనరేషన్ లో చాలా మంది సింహాద్రి సినిమా చూసిండకపోవచ్చు ఇప్పుడు వాళ్ళకు గొప్ప అవకాశం ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్ మూవీ సింహాద్రి సింగమలై 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 జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 1000 థియేటర్లలో రిలీజ్ అందరి ఫ్యాన్స్ చేసుకున్నారు హ్యాపీ సంతోషము మేము కూడా వాళ్ళని మించి మేము కూడా చేస్తున్నాం నెక్స్ట్ ఇంకా వేరే హీరోలు కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి ఈ కల్చర్ ఇట్లే కంటిన్యూ కావాలి ఎందుకంటే ఇప్పుడు తీసే సినిమాలు వన్ ఇయర్ ఒక్కొక్క సినిమా పెద్ద సినిమాలు వన్ ఇయర్ వరకు రిలీజ్ కాలేదు కాబట్టి ఈ గ్యాప్లో ఫ్యాన్స్ సంతోషం కోసం బర్త్డేలు అప్పుడప్పుడు రీరిలీజ్ చేసుకొని చాలా బెటర్ అండి ఎన్టీఆర్ 30 దేవరా నిన్ననే టైటిల్ రివీల్ చేశారు ఆ లుక్ ఆల్రెడీ అందరూ మీరు కూడా చూసారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది పైరేట్స్ ఆఫ్ కరేబియన్ మూవీ చూడబోతున్నారు ఇప్పటి వరకు పైరేట్స్ ఆఫ్ కరేబియన్ హాలీవుడ్ మూవీనే ఇప్పుడు టాలీవుడ్ మూవీలో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విజువల్ వండర్ చూడబోతున్నారు ఎన్టీఆర్ 30 దేవరా వాడొక లుచ్చాలని చావుడుకు వాని గురించి మాట్లాడకండి చెప్పండి సునిశిత్ ఏం మాట్లాడాడు భయ పిచ్చోళ్ళు మా వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళ గురించి వదిలేయాలి భయ మనం వాళ్ళ గురించి అది యమ దొంగ కానీ రీరిలీజ్ అంటే మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నో ఆప్షన్ అండి వన్ అండ్ ఓన్లీ సింహాద్రి అంటే సింహాద్రి అప్పుడు 5th క్లాస్ లేదండి నా లక్ష్యం ఏంటంటే నేను అప్పుడు థియేటర్ లో చూశాను 5th క్లాస్ లో ఇప్పుడు మళ్ళీ థియేటర్ లో చూడబోతున్నాను అభిమానులందరికీ ధన్యవాదాలు ఎన్టీఆర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు
ఇక ఇండస్ట్రీ రికార్డ్స్ విషయానికి వస్తే అప్పట్లో దానవీర సూర్యకర్ణతో పెద్ద ఎన్టీఆర్ క్రియేట్ చేసినట్టు హిస్టరీ. ఆ తర్వాత ఇండస్ట్రీకి రికార్డ్స్ అనేది పరిచయం చేసింది జూనియర్ ఎన్టీఆర్ అన్న. హిట్స్ రికార్డ్స్ ఆయన కొత్త కాదు, సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రికార్డ్స్ అన్నీ కొల్లగొట్టేశాడు. ఇప్పుడు ఆయనకున్న అభిమానులందరూ ఆయన అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న పేరు టాప్లో ఉంటుంది. లెజెండరీ యాక్టర్స్ అందరి అంటే ఈ జనరేషన్లో ఎవరైనా లెజెండరీ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు అంటే ఆయన ఎన్టీఆర్ అన్న మాత్రమే. ఖచ్చితంగా చెప్పాం కదా రికార్డ్స్తో హిట్స్తో సంబంధం లేదు, అవన్నీ ఆల్రెడీ చూసేసాడు ఆయన, ఇది ఓన్లీ అభిమానం మాత్రమే. ఇంకోటి వచ్చేసి రీ రిలీజ్ చాలా మూవీస్ అయ్యాయి కానీ రీ రిలీజ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందంటే అది ఓన్లీ మా ఎన్టీఆర్ అన్న మూవీకే. దానికి చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు, గోపిచంద్ మల్లేని గారు, విశ్వక్షేణ్ అన్న వీళ్ళందరూ వచ్చారు. సో అది ఒక కొత్త హిస్టరీ అన్నమాట. ఇప్పుడు రాబోయే మూవీస్కి ఇలా కంటిన్యూ అవ్వచ్చు, మేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే మళ్ళీ పెట్టి అలా చేయొచ్చు మమ్మల్ని చూసిన తర్వాత. సారీ లేదు ఏం లేదండి, ఇది మా హీరో రోజు మా హీరో బర్త్డే రోజు చేసుకునే ఒక గొప్ప పండగ అంతే. ఈ రీ రిలీజ్ మూవీస్ అనేటి కొత్త మూవీలకు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే యాక్చువల్గా సోలో హీరోగా వచ్చి 4 ఇయర్స్ దాటిపోయింది. సో ఇలా అయినా థియేటర్లో ఎన్టీఆర్ అన్నని చూసుకుంటున్నందుకు అందరికీ హ్యాపీగా ఉంది. ఎందుకంటే దేవరా నెక్స్ట్ ఇయర్ 5th ఏప్రిల్ 5th 1 ఇయర్ తర్వాత, సో అప్పటి వరకు ఏ ఫ్యాన్కి ఛాన్స్ లేదు ఆయన్ని తెర మీద చూడడం. సో సింహాద్రి రూపం అంటే ఇది ఒక్కటే ఉన్న ఆప్షన్ అందరికి, ఫ్యాన్స్ అందరికీ. సో అందరు ఎంజాయ్ చేస్తారు అండ్ మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము. జై జై ఎన్టీఆర్.